హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అవతార్ ఈ మూవీ 2009లో వచ్చింది. మూవీ చాలా బాగుంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. మరింకేం ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే 2154వ సంవత్సరాన్ని చూపిస్తారు. ఇప్పుడు జనం భూమి మీద ఎక్కువై పోవడం వల్ల వాళ్ళు బతకడానికి వనరులు మొత్తం తగ్గిపోయి ఉంటాయి. అందుకని వీళ్ళు బతకాలంటే అన్అప్టేనియం కావాలి, కానీ అది భూమి మీద దొరకదు, వేరే గ్రహమైన ప్యాండోరాపై దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఆ అన్అప్టేనియంని తీసుకోవాలి అనుకుంటారు. తర్వాత మనకి ఈ మూవీలోనే మెయిన్ క్యారెక్టర్ అయిన జాక్ కనిపిస్తాడు. తను ఒక సోల్జర్ అయి ఉంటాడు, కానీ ఒక యుద్ధంలో తన 2 కాళ్ళు పోతాయి. తన కాళ్ళు డాక్టర్స్ బాగు చేస్తామని చెప్తారు, కానీ దానికోసం చాలా పైసలు ఖర్చు అవుతాయి అంటారు. అందువల్ల డబ్బులు లేక జాక్ అలాగే ఉంటాడు. అలాగే జాక్కి ఒక బ్రదర్ కూడా ఉంటాడు, తన పేరే టామ్. టామ్ ఒక సైంటిస్ట్ అయి ఉంటాడు, తను ఆర్డీఏ అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ కంపెనీ చేసే పని ఏంటంటే వేరే గ్రహాల మీదకి వెళ్ళి అన్అప్టేనియంని తీసుకురావడం. ఈ అన్అప్టేనియంని మనుషులు బతకడానికి ఎనర్జీ సోర్స్గా వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది దొంగలు టామ్ని పైసల కోసం చంపేస్తారు. దాంతో ఆ కంపెనీ వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు, ఎందుకంటే టామ్పై చాలా పైసలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు. కానీ అక్కడే ఉన్న కొంతమంది తన బ్రదర్ అయిన జాక్ని తన ప్లేస్లో తీసుకుందాం అంటారు. అలా అందరూ కలిసి జాక్ని కలవడానికి వస్తారు. అలా జాక్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ బ్రదర్ డెడ్ బాడీని చూపిస్తారు. మీ బ్రదర్ని కొంతమంది దొంగలు చంపేశారు, మీ బ్రదర్ ప్లేస్లో నువ్వు మాతో పాటు ఆర్డీఏ కంపెనీలో వర్క్ చేయాలి అంటారు. దానికోసం నీకు చాలా పైసలు ఇస్తాము అంటారు. ఆ పైసల మాట వినగానే జాక్ వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటాడు, ఎందుకంటే తన కాళ్ళు బాగవ్వాలంటే తనకు పైసలు కావాలి కాబట్టి. అలా జాక్ ఆ ఆర్డీఏ కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడు. తర్వాత స్టోరీ 5 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు స్పేస్లో ఉన్న ఒక స్పేస్ షిప్ని చూస్తాము. ఇందులో చాలా స్లీపింగ్ ఛాంబర్స్ ఉంటాయి. అందులోనే మనకి జాక్ కనిపిస్తాడు. జాక్ ఈ స్లీపింగ్ ఛాంబర్లో ఉండటం వల్ల తన వయసు అస్సలు పెరగదు. తను కింద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. అలాగే తనతో పాటు ఇంకా చాలా మంది ఆ స్పేస్ షిప్లో ఉంటారు. వీళ్ళందరూ భూమిపైన సోల్జర్స్ అయి ఉంటారు, కానీ ఇక్కడ డబ్బుల కోసం పని చేయడానికి వస్తారు. తర్వాత అక్కడ ఉన్న సోల్జర్స్ మొత్తం ప్యాండోరాపై ల్యాండ్ అవుతారు. అలా ల్యాండ్ అవ్వడానికి ముందే అక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళందరికీ చెబుతూ ఉంటారు, మీరు ప్యాండోరాపై దిగడానికి ముందే మాస్కులు పెట్టుకోవాలి, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, మీరు మాస్కులు పెట్టుకోకపోతే చనిపోతారు, బయట అడుగు పెట్టాలంటే ముందు మీరు మాస్క్ పెట్టుకోవాలి అంటారు. అలా సోల్జర్స్ అందరూ మాస్కులు పెట్టుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళాక సోల్జర్స్ అందరితో కల్నల్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈ కల్నలే ఈ మూవీలో మెయిన్ విలన్ అన్నమాట. అలా కల్నల్ అక్కడ ఉన్న సోల్జర్స్ అందరికి చెప్తాడు, ఇక్కడ మీరు ప్యాండోరా గ్రహాన్ని చూసి అందమైన గ్రహం అనుకోవద్దు, ఇక్కడ ఉండే ప్రతి జీవి చాలా ప్రమాదకరం, అవి మిమ్మల్ని చంపాలనే చూస్తాయి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, నేను చెప్పినట్టు నా ఆర్డర్స్ మాత్రమే మీరు పాటించండి అంటాడు. తర్వాత జేక్ అక్కడే ఉన్న ల్యాబ్ లోకి వెళ్తాడు. ఈ ల్యాబ్ లో తనకి నార్మ్ కలుస్తాడు. ఈ నార్మ్ అక్కడ ఉన్న నావీ లాగా మారి వాళ్ళతో కలిసి ఉండటం చేస్తూ ఉంటాడు. ఇక్కడే ప్యాండోరా గ్రహం మీద ఉన్న నావిస్ అనే జాతికి సంబంధించిన కొన్ని క్లోన్స్ అక్కడ కనిపిస్తాయి. ఈ ల్యాబ్లో మనుషుల డిఎన్ఏని ఆ నావీస్ డిఎన్ఏని కలిపి అవతార్ అనే కొత్త క్లోన్స్ని తయారు చేస్తారు. ఇవి చూడ్డానికి సేమ్ నావీస్ లాగానే ఉంటాయి. ఈ అవతార్స్ని భూమి మీదే తయారు చేసి ఈ ప్యాండోరా పైకి తీసుకువస్తారు. ఈ అవతార్స్ని ఇక్కడి వరకు తీసుకురావడానికి చాలా పైసలు ఖర్చు పెట్టి ఉంటారు. దీని కారణంగానే జాక్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం వల్ల అతని డిఎన్ఏతో తయారు చేసిన ఈ అవతార్ వేస్ట్ అవుతుందని సేమ్ డిఎన్ఏతో ఉన్న జాక్ని ఇక్కడికి తీసుకువస్తారు. అప్పుడే జాక్కి పరిచయం అవుతుంది ఆ సైంటిస్ట్ అందరికీ లీడర్ అయిన గ్రేస్ అగస్టియన్. ఈ గ్రేస్ అగస్టియన్ చాలా రోజులుగా తన అవతార్తో కలిసి ఆ నావీస్తో కలిసి బతుకుతుంది. వాళ్ళకి చదవడం రాయడం భాష అన్నీ నేర్పిస్తూ వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటుంది. కానీ అగస్టియన్ జాక్ని అక్కడ చూడగానే తనకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తనకు కావాల్సింది సైంటిస్ట్ అయిన టామ్, అంతేకాని సోల్జర్ అయిన జాక్ కాదు. అందుకే తన కోపంతో ఆ మొత్తం ప్రాజెక్ట్కి హెడ్ అయిన పార్కర్ దగ్గరికి వెళ్తుంది. నాకు కావాల్సింది టామ్, తన బ్రదర్ నాకెందుకు, ఆ సోల్జర్తో నేనేం చేసుకుంటాను అంటుంది. అప్పుడు పార్కర్ అంటాడు, ఆల్రెడీ ఈ ప్రాజెక్టుపై చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, ఆ డబ్బుల్ని మొత్తం తిరిగి తీసుకురావాలంటే ఇక్కడ ఉన్న అన్అప్టేనియం మనకు కావాలి, అది 1 కిలో భూమిపైన 100 కోట్లు పలుకుతుంది,
అందుకే మనం ఇక్కడ తొందరగా మైనింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న నావిస్ కి ఈ అన్అప్టేనియం గురించి అస్సలు తెలీదు. అందుకే నువ్వు ఇదంతా తికతిక ఆలోచనలు పెట్టుకోకు. జాక్ కూడా మన దగ్గరే ఉంటాడు, లేదంటే తన డిఎన్ఏతో తయారు చేసిన ఆ అవతార్ వేస్ట్ అయిపోతుంది అంటాడు. పైగా జాక్ ఒక సోల్జర్, మీకు ఏ విధంగానైనా అవసరం పడతాడు కదా అంటాడు. అగస్టియన్ కి అస్సలు ఇష్టం ఉండదు తన మాటలు, కానీ ఏం చేస్తాం, ఇక ఒప్పుకోక తప్పదు పార్క్ మాటల్ని. అలా తర్వాత జాక్ ని తన అవతార్ తో కనెక్ట్ చేస్తారు. అలా కొంతసేపటి తర్వాత జాక్ తన అవతార్ బాడీలో కళ్ళు తెరుస్తాడు. అలా కళ్ళు తెరవగానే తనని తాను కొత్తగా చూసుకుంటాడు. అలా తను పైకి లేచి నడుస్తూ ఉంటాడు, తన కాళ్ళను చూసుకుంటాడు, అవి నార్మల్ గా ఉంటాయి. ఇంతకుముందు తన కాళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు ఈ అవతార్ బాడీలోకి రాగానే తన కాళ్ళు నార్మల్ గా ఉంటాయి. దాంతో చాలా హ్యాపీగా అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ల్యాబ్ నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ తనను ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తను పట్టలేని సంతోషంలో ఉండటం వల్ల వాళ్ళ మాట వినకుండా బయటికి పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడే ఇంకో అవతార్లా మారిన అగస్టియన్ కూడా ఇప్పుడే మనకు తెలుస్తుంది, మనిషి బాడీ హైపర్ స్లీపింగ్ లో ఉన్నప్పుడే అవతార్తో కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి మనిషి మెలకువలోకి వస్తే తన అవతారు స్లీపింగ్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అవతార్తో కనెక్ట్ అవ్వాలి అంటే తను హైపర్ స్లీపింగ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత కల్నల్ జాక్ ని పిలుస్తాడు, తనతో మాట్లాడుతూ ఉంటాడు. నేను నీ ఫైల్స్ చూశాను, నువ్వు చాలా గొప్ప వీరుడివి అంటాడు. కానీ నువ్వు నాకు ఇక్కడ ఒక పని చేసి పెట్టాలి అంటాడు. దానికి జాక్, ఎలాంటి పని అంటాడు. దానికి కల్నల్ అంటాడు, ఇప్పటి వరకు ఈ సైంటిస్టులు వాళ్ళ అవతారంలోకి వెళ్ళి ఆ నావిస్తో కలిసి బతుకుతున్నారు, కానీ వాళ్ళతో దగ్గర అవ్వలేకపోతున్నారు, ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నీ అవతారంలోకి వెళ్ళి వాళ్ళతో దగ్గరయ్యి ఆ నావిస్ని అక్కడున్న ప్లేస్ నుంచి ఖాళీ చేయించు అంటాడు. ఇలా చేస్తే నేనే నీ కాలనీ బాగు చేయిస్తాను అంటాడు. అది వినగానే జాక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అలాగే కల్నల్ చెప్పినట్టే చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత జాక్ ఇంకా తన టీం వాళ్ళ అవతార్స్తో కలిసి పాండోరా గ్రహం మీద ల్యాండ్ అవుతారు. చుట్టూ అందమైన ప్లేస్ను చూసి జాక్ వేరే ప్రపంచంలోకి వచ్చానా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అలా కిందికి దిగగానే అగస్టియన్ అక్కడ ఉన్న చెట్లని పరిశీలిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ చెట్లు ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అని. అలా అక్కడ వాళ్ళు శాంపిల్స్ తీసుకుంటూ ఉన్నప్పుడే జాక్ అక్కడ నుంచి పక్కకు వస్తాడు. అప్పుడే తన పక్కన ఒక విచిత్రమైన ఫ్లవర్ని చూస్తాడు, అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అలా దాన్ని టచ్ చేస్తాడు, అది టచ్ చేయగానే చాలా చిన్నగా అయిపోతుంది. అలా వెంటనే అక్కడ ఉన్న ఫ్లవర్స్ని మొత్తాన్ని టచ్ చేస్తాడు, అవన్నీ కిందికి వెళ్ళిపోగానే తన ఎదురుగా ఒక వింత ఆకారంలో ఉన్న జంతువు నిలబడి ఉంటుంది. అది వెంటనే జాక్ పై అటాక్ చేయడానికి చూస్తుంది. అప్పుడే జాక్ అగస్టియన్ని అడుగుతాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని. దానికి అగస్టియన్, అది నిన్నేం చేయదు, నువ్వు కదలకుండా అక్కడే ఉండు, నువ్వు పరిగెడితే నీపై అటాక్ చేస్తుంది అంటుంది. అప్పుడు జాక్ కూడా అలాగే నిలబడతాడు, కానీ అది మాత్రం తన ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడు జాక్ అనుకుంటాడు, దీనికి ఎదురు తిరగాల్సిందే అని. అలా దానిపై అరుస్తాడు. అప్పుడు ఆ జంతువు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు జాక్ అనుకుంటాడు, తనను చూసే భయపడి పారిపోయింది అని. కానీ తను వెనక్కి తిరిగి చూస్తే పాండోరాకి సంబంధించిన భయంకరమైన చీత ఉంటుంది. అది ఒక్కసారిగా జాక్ పైకి దూకి జాక్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జాక్ అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే అగస్టియన్ ని అడుగుతాడు, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని. దానికి అగస్టియన్, నీకు ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా పరిగెట్టు, దానికి మాత్రం చిక్కకు అంటుంది. అప్పుడు జాక్ కూడా అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటాడు, అయినా కూడా ఆ చీత తనను వదిలిపెట్టకుండా తన వెనుకే పరిగెడుతూ ఉంటుంది. ఆ చీత చాలా తెలివైంది అయి ఉంటుంది. అప్పుడు జాక్ ఇక చేసేదేం లేక అక్కడి నుంచి కిందకి లోయలోకి దూకుతాడు. అలా లోయలోకి దూకగానే తన టీంకి దూరంగా వెళ్ళిపోతాడు జాక్. అలా నైట్ అవుతూ ఉంటుంది, కానీ జాక్ సోల్జర్ కాబట్టి తనని తాను కాపాడుకోవడానికి ఒక కర్రను తీసుకుని దాన్ని షార్ప్గా చేసి తన పీదికి ఏదైనా అటాక్ చేయడానికి వస్తే వాటిపై అటాక్ చేయాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి నావి జాతికి చెందిన ఒక అమ్మాయి వస్తుంది, తన పేరే నిటిరి. తను జాక్ను చూసి తనని చంపడానికి బాణాన్ని గురిపెడుతుంది, కానీ అంతలో పాండోరా గ్రహానికి చెందిన పవిత్ర ఆత్మ వచ్చి తనని ఆపుతుంది. అప్పుడే నిటిరి అనుకుంటుంది, ఈ పవిత్ర ఆత్మ జాక్ని సెలెక్ట్ చేసుకుంది అని. అలా రాత్రి అవగానే జాక్కి చుట్టూ వింత వింత అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దాన్ని చూసి జాక్ చాలా భయపడిపోతూ ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్న కర్రను తీసుకొని నిప్పుని వెలిగిస్తాడు. ఆ నిప్పుని వెలిగించి తన చుట్టూ చూస్తే పాండోరా గ్రహానికి చెందిన విచిత్రమైన కుక్కలు తన దగ్గరికి వస్తాయి. అలా తనపై అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడు జాక్ కూడా వాటిపై అటాక్ చేసి వాటిని దారుణంగా చంపుతూ ఉంటాడు, కానీ అంతలో ఒక కుక్క సడన్గా తనపై అటాక్ చేస్తుంది. అలా తను తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ అస్సలు పనవదు. అప్పుడే అక్కడికి నిటిరి వచ్చి తనని కాపాడుతుంది. అలా ఇద్దరు కలిసి అలా చుట్టూ ఉన్న కుక్కల్ని చంపేస్తారు.
తర్వాత ఒక కుక్కకి గాయాలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రాణాలు పోలేక అరుస్తూ ఉంటుంది. అప్పుడు నిటీరి అక్కడికి వచ్చి ఆ కుక్కని చంపి దానికి విముక్తి కలిగిస్తుంది. అలాగే దానికి ప్రార్థనలు కూడా చేస్తుంది దీని ఆత్మకి శాంతి చేకూరాలి అని. అప్పుడే జాక్ నిటీరి దగ్గరికి వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు లేకపోతే నేను ఈరోజు చనిపోయేవాడిని అంటాడు. కానీ నిటీరి మాత్రం నువ్వు నా దగ్గరికి రాకు, నీ వల్లే వీటిని చంపాల్సి వచ్చింది, మేము వీటిని అస్సలు చంపము అంటుంది. అప్పుడు జాక్ అంటాడు, నేను వాటిపై ఏం అటాక్ చేయలేదు, అవే నాపై అటాక్ చేసింది, నన్ను నేను కాపాడుకోవడానికి వాటికి ఎదురు తిరిగాను అంటాడు. అలాగే నువ్వు వీటి గురించి ఇంతగా ఆలోచిస్తే మరి నాకెందుకు హెల్ప్ చేశావు అంటాడు. దానికి నిటీరి అంటుంది, నేను నీకు ఎందుకు హెల్ప్ చేశాను అంటే ఇక్కడ ఉండే పవిత్ర ఆత్మ నిన్ను సెలెక్ట్ చేసుకుంది, అందుకే నేను నీకు హెల్ప్ చేశాను అంటుంది. అలా చూస్తూ ఉండగానే కొంతసేపట్లోనే అక్కడ ఉన్న అన్ని పవిత్ర ఆత్మలు తన దగ్గరికి వచ్చి జాక్ బాడీపై వాళ్తాయి. దాంతో తన బాడీకి అయిన గాయాలు కూడా మెల్లమెల్లగా మొత్తం నయమైపోతాయి. అలా తన బాడీని మొత్తం ఆత్మలు కప్పేయడంతో జాక్ చాలా భయపడిపోతాడు. నిటీరి కూడా షాక్లో ఉంటుంది. తర్వాత నిటీరి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జాక్ కూడా తన వెనకే వస్తూ ఉంటాడు. కానీ అంతలో అక్కడికి నావిస్ వచ్చి వాళ్ళని చుట్టుముడతారు. వాళ్ళందరూ అక్కడ జాక్ను చూసి, వీడెవడు, కొత్తగా ఇక్కడికెందుకు వచ్చాడు, వీని వెంటనే మన కింగ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, అతనే వీడిని ఏం చేయాలో మనకు చెప్తాడు అని అందరూ కలిసి జాక్ని వాళ్ళ కింగ్ దగ్గరికి తీసుకొని వస్తారు. వీళ్ళ కింగ్ పేరు ఇతుకన్, అలాగే క్వీన్ పేరు మోహాత్. అప్పుడు క్వీన్ వచ్చి జాక్తో అంటుంది, అసలు నీ ప్లాన్ ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, మాలో ఎందుకు కలవాలనుకుంటున్నావు అంటుంది. ఆకాశంలో ఉండే మీలాంటి వాళ్ళకి మాతో ఉండే అర్హత లేదు అంటుంది. దానికి జాక్ అంటాడు, నేను వాళ్ళలో ఒకరిని కాదు మీలో ఒకరిని, మీతో కలిసి ఉండాలి, మీతో బతకాలి అనుకుంటున్నాను అంటాడు. దానికి క్వీన్ అంటుంది, నీకంటే ముందు గ్రేస్ అనే ఒక లేడీ కూడా ఇక్కడికి వచ్చింది, తను మాకు రాయడం చదవడం మీ భాషను కూడా తనే నేర్పించింది, కానీ మమ్మల్ని నాశనం చేయాలి అనుకునే వాళ్ళు మాపై అటాక్ చేసి ఇక్కడ ఉండే మా పవిత్రమైన రాళ్ళని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అంటుంది. నువ్వు కూడా తనలాగే మోసం చేయడానికి ఇక్కడికి వచ్చావా అంటుంది. అప్పుడు జాక్, లేదు, నేను మీలో కలిసి ఉండాలనుకున్నాను, మీతో శిక్షణ తీసుకోవాలి, మీతోనే బతకాలని వచ్చాను అంటాడు. దయచేసి మీలాగా నన్ను కూడా మారుస్తారా అంటాడు. అలా జాక్ మాటలు మొత్తం విన్న కింగ్ ఇంకా క్వీను ఇద్దరూ కలిసి జాక్ని వాళ్ళతో పాటే ఉంచుకోవాలి అనుకుంటారు. అలాగే తనకి వాళ్ళ పద్ధతులు మొత్తం నేర్పించాలి అనుకుంటారు. అలా వెంటనే నిటీరిని పిలిచి తనతో చెప్తారు, ఇక నుంచి నువ్వే తనకి నావీగా మారడానికి మొత్తం శిక్షణని ఇవ్వాలి, ఒక నావి ఏవైతే చేయగలడో మొత్తం తనకి నేర్పించు అంటారు. అలా తర్వాత నైట్కి అందరూ నావీస్ ఒక చెట్టుపై పడుకుంటారు. ఈ చెట్టుని వాళ్ళు ఒక కుల దైవంలా చూస్తారు. అలా ఆ చెట్టుపై జాక్ పడుకోగానే మళ్ళీ తన మనిషి బాడీలో కళ్ళు తెరుస్తాడు. అక్కడ ల్యాబ్లో ఉన్న వాళ్ళు అందరూ జాక్ను చూసి షాక్ అవుతారు. నైట్ మొత్తం నువ్వెలా ప్రాణాలతో ఉన్నావు, ఆ పాండరో గ్రహం మీద నువ్వెలా తిరుగుతున్నావు అంటారు. అసలు నీకు ఎవరు హెల్ప్ చేశారు, అక్కడ నువ్వేం కనిపెట్టావు అంటారు. అప్పుడు జాక్ మొత్తం జరిగింది చెప్తాడు, ఇప్పుడు నేను కూడా వాళ్ళలో ఒకటిగా మారబోతున్నాను అంటాడు. అది మొత్తం వినగానే వాళ్ళ టీం మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత కల్నల్ ఇంకా పార్కర్ జాక్ను పిలిచి వాళ్ళతో చెప్తారు, నువ్వు వాళ్ళతో కలిసి ఉండటమే కాదు, నువ్వు ఒక పని చేసి పెట్టాలి, మేము నీకు చెప్పిన విషయాన్ని వాళ్ళతో వెళ్ళి చెప్పు, వాళ్ళని ఒప్పించు, ఆ ప్లేస్ని ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు, ఎందుకంటే అక్కడ తొందరలోనే మైనింగ్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పు అంటారు. ఇక నువ్వు చెప్పిన మాటలు కూడా వాళ్ళు వినకుండా మనకి ఎదురు తిరిగితే మా దగ్గర వేరే దారి ఉంది, ఇక వెపన్స్తో దాడి చేయడం ఒక్కటే మిగిలింటుంది అంటాడు. అప్పుడు జాక్ అంటాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను వాళ్ళతో కలిసిపోతున్నాను కదా, వాళ్ళ పద్ధతులు మొత్తం నేర్చుకుంటున్నాను, టైం దొరికినప్పుడు నేను వాళ్ళతో చెప్పి అక్కడ నుంచి ఖాళీ చేయిస్తాను అంటాడు. అలా తర్వాత నుంచి రోజు నిటీరితో కలిసి జాక్ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎలా వాళ్ళతో మాట్లాడాలి, ఎలా వేటాడాలి, ఎలా ఆ చెట్లపై జీవించాలి అని ప్రతి విషయాన్ని నిటీరితో కలిసి నేర్చుకుంటూ ఉంటాడు. అలా జాక్ కూడా రోజు రోజుకి చాలా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాడు. ఒకరోజు నిటీరి ఒక డ్రాగన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడే నిటీరి జాక్తో అంటుంది, ఒక నావీగా మారాలి అంటే ఈ డ్రాగన్పై సవారీ చాలా ముఖ్యం, దీనిపై సవారీ చేసిన వాళ్ళే నిజమైన నావీసు అవుతారు అంటుంది. ఇప్పుడు నువ్వు నీ డ్రాగన్ని ఎంచుకోవాలి, దానితో నీ మైండ్ని ఏకం చేయాలి, అందుకే నీ జడని దానితో కలిపి నీ ఆలోచనలు దాని ఆలోచనలు ఒకటయ్యేలా చేయాలి అంటుంది. అప్పుడే నిటీరి అంటుంది, ఒక నావి తన జీవిత కాలంలో ఒక్క డ్రాగన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలడు, అది కూడా నిన్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటుంది. అప్పుడు జాక్, అది నన్ను సెలెక్ట్ చేసుకుందని నాకెలా తెలుస్తుంది అంటాడు. దానికి నిటీరి, అది నీపై అటాక్ చేయడానికి వస్తుంది, అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి అది నేను సెలెక్ట్ చేసుకుందని అంటుంది.
అలా జాక్ ఆ డ్రాగన్స్ దగ్గరికి వెళ్ళి వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఉన్న డ్రాగన్స్ మొత్తం వెళ్ళిపోతాయి, కానీ ఒక్క డ్రాగన్ మాత్రం తనపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే నిటీరి అంటుంది, అది నిన్ను సెలెక్ట్ చేసుకుంది, దాన్ని ఓడించి దానిని సొంతం చేసుకో అంటుంది. అప్పుడు జాక్ వెంటనే వెళ్ళి ఆ డ్రాగన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా చాలాసేపు ఫైట్ చేసి దాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని తన మైండ్తో ఏకం చేస్తాడు. అప్పుడే నిటీరి అంటుంది, ఇలాగే ఇక్కడే ఉండకుండా మీ బంధాన్ని శాశ్వతంగా దగ్గర చేసుకోవడానికి నువ్వు ఇప్పుడే దానిపై సవారీ చెయ్యి అంటుంది. అలా జాక్ ఆ డ్రాగన్పై సవారీ చేయడానికి వెళ్తాడు. ఇక తర్వాత నుంచి జాక్ ఇంకా నిటీరి ఇద్దరూ కలిసే ఉంటారు, వాళ్ళ మధ్య ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా ఒకరోజు ఇద్దరు ఆకాశంలో డ్రాగన్స్పై ఎగురుతూ ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద డ్రాగన్ వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి పక్కన ఉన్న అడవిలోకి పారిపోతారు. అయినా కూడా ఆ డ్రాగన్ వీళ్ళని వదలకుండా వీళ్ళని చంపడానికి వీళ్ళ వెంటే వస్తూ ఉంటుంది. అప్పుడే జాక్ తెలివిగా ఆలోచించి అంత పెద్ద డ్రాగన్ రాలేని చోటుకు వెళ్ళి దాక్కుంటారు. దాంతో ఆ డ్రాగన్ వీళ్ళ దగ్గరికి రాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జాక్ ఆ పెద్ద డ్రాగన్ గురించి అడుగుతాడు. అప్పుడు నిటీరి అంటుంది, దాని పేరు తోరుకు, ఇది చాలా ప్రమాదకరమైంది, దీన్ని కేవలం మా పూర్వీకులైన 5 మాత్రమే సవారీ చేశారు, దీని బలం ముందు ఏదైనా తల వంచాల్సిందే, కానీ దీన్ని సొంతం చేసుకోవాలంటే వాళ్ళు చాలా బలవంతులై ఉండాలి అంటుంది. ఎవరైతే ఈ విక్రాంతిని లోబరుచుకొని దాన్ని సొంతం చేసుకుంటారో ఈ మొత్తం పాండోరా వాళ్ళ ముందు తల వంచుతుంది అంటుంది. కానీ అలా దాన్ని సొంతం చేసుకోవడం అస్సలు జరగదు, కేవలం చరిత్రలో 5 మాత్రమే దానిపై సవారీ చేశారు అంటుంది. తర్వాత నైట్కి జాక్ తన ల్యాబ్లో కనిపిస్తాడు. అక్కడ తను కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆర్డీఏ వాళ్ళు అలా రికార్డ్ చేయమని చెప్పి ఉంటారు. వాళ్ళు నావిస్ దగ్గరికి వెళ్ళి ఏమేం చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు, ఎవరితో ఉంటున్నారు అన్నది మొత్తం రికార్డ్ చేసి ఆర్డీఏ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత నావిస్ అందరూ కలిసి జాక్ని వాళ్ళలో ఒకటిగా చేసుకోవడానికి సిద్ధమవుతారు. అలా అందరూ నావిస్ కలిసి తనని వాళ్ళ జాతిలోకి వెల్కమ్ చేస్తారు. తర్వాత ఒకరోజు నిటీరి జాక్ని తీసుకుని ఒక అందమైన ప్లేస్కి వెళ్తుంది. ఈ ప్లేస్ పేరు ఏవాదేవి. ఈ నావిస్ ఒక దేవతలా కొలుస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి వాళ్ళ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడవచ్చు అనుకుంటారు. అలా నిటీరి జాక్ని అక్కడికి తీసుకువచ్చి తనతో అంటుంది, ఈ నావిస్లో ఎవరైతే సైనికుడిగా తన బాధ్యతలు మొత్తం పూర్తి చేసుకొని ఒక మహాయోధుల్లాగా మారుతారో ఇక్కడికి వచ్చి పూర్వీకులతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడవచ్చు, అలాగే నావి జాతికి చెందిన ఒక అమ్మాయిని కూడా నువ్వు ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటుంది. ఇది పూర్తిగా నీ ఆలోచనలను బట్టే ఉంటుంది, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అంటుంది. అప్పుడు జాక్ అంటాడు, నేను ఫస్టే సెలెక్ట్ చేసుకున్నాను అని. అలా తర్వాత జాక్ ఇంకా నిటీరి కిస్ చేసుకుంటారు, వాళ్ళిద్దరూ ఒకటవుతారు. తర్వాత మార్నింగ్ జాక్ ఇంకా నిటీరి కనిపిస్తారు. జాక్ ఈ నావిల్తో కలిసి చాలా నెలలు గడిచిపోయి ఉంటుంది, అందువల్ల కల్నల్ వాళ్ళు ఇక చేసేదేం లేక మొత్తం ఆర్మీతో వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తారు. పెద్ద పెద్ద ట్యాంకర్స్తో రోబోట్స్తో అటాక్ చేస్తూ ఉంటారు. కానీ జాక్ మాత్రం కల్నల్ వాళ్ళు ఇలా చేయడం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ చెట్టుని వాళ్ళు ఒక కుల వృక్షంలాగా చూస్తారు. అందుకని వాళ్ళు ఈ చెట్టుని నాశనం చేయడం జాక్కి ఇష్టం ఉండదు, ఇదంతా ఆపండి అని చెప్తాడు. అయినా కూడా వాళ్ళు వినకపోవడంతో ఆ మిషన్ పైకి ఎక్కి దానికి ఉన్న కెమెరాల మొత్తాన్ని పగలగొడతాడు. అప్పుడు కల్నల్ జాక్ ఫేస్ను చూడగానే తనకి చాలా కోపం వస్తుంది, మాకు హెల్ప్ చేస్తానని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడా అని హైపర్ స్లీప్లో ఉన్న జాక్ని బయటకు తీసుకువచ్చి తనని జైల్లో బంధిస్తాడు. అలా వెంటనే పెద్ద పెద్ద మిసైల్స్తో వాళ్ళ కుల వృక్షంపై అటాక్ చేస్తూ ఉంటారు, చాలా బీభత్సం సృష్టిస్తారు అక్కడ. అదంతా చూసిన గ్రేస్ ఇంకా నార్మ్ కూడా కోపం వస్తుంది, అందుకని వాళ్ళు కల్నల్ వాళ్ళకి ఎదురు తిరుగుతారు. అప్పుడే కల్నల్ వాళ్ళని కూడా జైల్లో బంధిస్తారు. కానీ తర్వాత జాక్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ సోల్జర్స్లో ఒక సోల్జర్ అయిన ట్రూడీ అక్కడికి వస్తుంది. అలా అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ కొట్టి వాళ్ళని జైలు నుంచి విడిపిస్తుంది. అలా తను గ్రేస్ వాళ్ళతో అంటుంది, మనకు చాలా తక్కువ టైం ఉంది, వెంటనే మన సెటప్ని మొత్తం పాండోరాలో ఉన్న ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచాలి, అక్కడ నుంచి హైపర్ స్లీప్లోకి వెళ్ళి ఆ నావిస్ అందరితో చెప్పాలి, తొందరగా ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, లేదంటే మీపై అటాక్ చేసి మిమ్మల్ని చంపేస్తారు అని, వాళ్ళ ప్రాణాలని మనం కాపాడాలి అంటుంది. అలా అందరూ కలిసి అక్కడ నుంచి తప్పించుకొని నావిసు ఉన్న ప్లేస్కి వస్తారు. కానీ వాళ్ళు రావడానికి ముందే ఇక్కడ మొత్తం నాశనమై ఉంటుంది, చాలామంది నావిస్ కూడా చనిపోయి ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న నావిస్ మొత్తం జాక్ వాళ్ళని చూసి చాలా కోపంతో ఉంటారు, మీరు మా దగ్గరికి రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని, ఇంతమంది అమాయకులైన మా వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు అని చాలా కోపంతో ఉంటారు.
అప్పుడు జాక్ అంటాడు, నేను వాళ్ళల్లో ఒకరిని కాదు మీలో ఒకరిని, మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. కానీ అక్కడ ఉన్న సోతే అనేవాడు మాత్రం అస్సలు జాక్ మాటల్ని వినడు. వెంటనే జాక్ని కొట్టడానికి వస్తాడు. అలా జాక్కి వాడికి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు జాక్ వాడిని కొట్టి అంటాడు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీ నమ్మకాన్ని మళ్ళీ పొందుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా జాక్ అక్కడి నుంచి పవర్ఫుల్ డ్రాగన్ అయిన తోరుక్ మక్తు దగ్గరికి వెళ్తాడు. దీని పవర్ ముందు ఎవరైనా తల ఉంచాల్సిందే, అలా దాన్ని తను లొంగ తీసుకోవాలి అనుకుంటాడు. అలా తర్వాత నావిస్ అందరూ చాలా భయంతో ఉంటారు. అప్పుడే అక్కడికి తోరుక్ మక్తు వస్తుంది. దాన్ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. కానీ అప్పుడే దానిపైనుంచి జాక్ కిందకి దిగుతాడు. అలా జాక్ను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యంలో ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే దాన్ని లొంగ తీసుకున్నారు. దాన్ని లొంగ తీసుకున్నాడు అంటే తిని చాలా గొప్పవాడు అని అందరూ తనకి దండాలు పెడుతూ ఉంటారు. అప్పుడు జాక్ డైరెక్ట్గా సూతే దగ్గరికి వెళ్ళి తనతో అంటాడు, నేను ఒక్కనే ఇదంతా చేయలేను, నాకు నీ హెల్ప్ కావాలి, నువ్వు నాతో కలిసి యుద్ధం చేస్తావా అంటాడు. దానికి సూతే కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు జాక్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్తూ వాళ్ళలో ధైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. మనమందరం వాళ్ళపై అటాక్ చేయాలి, వాళ్ళని నాశనం చేసి ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి అంటాడు. అలా అక్కడ ఉన్న నావిస్ అందరూ కూడా జాక్నే ఫాలో అవుతూ జాక్తో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధం అవుతారు. అలా పాండోర గ్రహం మీద ఉన్న అన్ని జీవులు అలాగే అందరూ కలిసి కల్నల్ వాళ్ళకి ఎదురు తిరగడానికి సిద్ధమవుతారు. తర్వాత నైట్కి జాక్ ఈవాదేవి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఈవాదేవితో కనెక్ట్ అయ్యి తనతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలుసు మనుషుల కంటే మేం పవర్ఫుల్ కాదు అని, వాళ్ళతో పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి కానీ మాతో లేవు, అయినా కూడా ఇక్కడ ఉన్న ప్రతి జీవి మాకు హెల్ప్ చేస్తూ ఉంది, అందుకే నువ్వు కూడా మాకు సహాయం చేయాలి, చేస్తావా అని అడుగుతాడు. అప్పుడే వెనక నుంచి నిటీరి వచ్చి అంటుంది, ఇలా చేయడం అమాయకత్వం, ఈవాదేవి కేవలం మన మాటలు వింటుంది, తను రియాక్ట్ అవ్వదు అంటుంది. తర్వాత కల్నల్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆర్మీని తీసుకొని వచ్చి నావిస్ పై అటాక్ చేయడానికి రెడీ అవుతారు. అప్పుడే జాక్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎదురు తిరగడానికి ఆ పాండోర గ్రహం మీద ఉన్న వేరే వేరే జాతులకు సంబంధించిన అందరూ కూడా వస్తారు. అలా అందరూ కలిసి ఆకాశం పైనుంచి కొందరు, అడవిలో నుంచి కొందరు మొత్తం అటాక్ చేస్తూ ఉంటారు కల్నల్ వాళ్ళపై. అలా ఈ మూవీలోనే తో ఫైట్ సీన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ అయితే నా భూతో నా భవిష్యత్. అలా జాక్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ డ్రాగన్స్ పై నుంచి కల్నల్ వాళ్ళ హెలికాప్టర్స్ పై అటాక్ చేసి మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటారు. ఇక్కడ కింద ఉన్న కల్నల్కి సంబంధించిన రోబోటిక్ ఆర్మీ వాళ్ళు మొత్తం ఫైర్ చేస్తూ ఉంటారు అడవిలో. వాళ్ళ ముందు ఉన్న నావిస్ అందరూ చనిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండవు, కేవలం బాణాలు మాత్రమే ఉంటాయి. అలా మొత్తం నావి వాళ్ళు చనిపోతూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి పాండోర గ్రహం మీద ఉన్న ప్రమాదకరమైన జంతువులు వస్తాయి. వాటికి బుల్లెట్స్ తగులుతున్నా కూడా ఏమీ అవ్వదు. వెంటనే అవి కల్నల్ వాళ్ళ ఆర్మీలపై అటాక్ చేసి అందరినీ చంపేస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడ ఉన్న నిటీరి అనుకుంటుంది, ఈవాదేవి జాక్ చెప్పింది విన్నది, అందుకే తను ఈ జంతువుల్ని కూడా సహాయం కోసం పంపించింది అనుకుంటుంది. అలా పూర్తిగా బీభత్సం చేస్తూ మొత్తం కల్నల్ ఆర్మీని నావిస్ చంపేసి నావిస్ ఆ యుద్ధంలో గెలుస్తారు. కానీ కల్నల్ మాత్రం తన పగ తీర్చుకోవాలన్న కోపంలో ఉంటాడు. వెంటనే ఒక రోబోట్లో తను కూర్చొని జాక్ పై అటాక్ చేయడానికి వస్తాడు. జాక్ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అని పిచ్చ కోపంలో ఉంటాడు కల్నల్. అలా నాన్ స్టాప్గా జాక్ పై అటాక్ చేస్తూ తనను చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జాక్ కూడా తగ్గేదే లేదంటూ తనకి ఎదురు తిరిగి తనతో పోరాడుతూ ఉంటాడు. అలా లాస్ట్గా కల్నల్ జాక్ని పట్టుకొని తనను చంపడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నిటీరి అక్కడికి వచ్చి ఒక బాణాన్ని గురి చూసి కల్నల్ గుండెల్లో దింపుతుంది. దాంతో కల్నల్ అక్కడే చనిపోతాడు. కానీ జాక్ మాత్రం అక్కడే కింద పడిపోతాడు, ఎందుకంటే తను హైపర్ స్లీప్లో ఉన్న తన మనిషి బాడీ మెలకువలోకి వస్తుంది. అందువల్ల తను అవతార్ బాడీ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చిన జాక్కి ఊపిరాడదు, తన హెల్మెట్ లేకపోవడం వల్ల తను చనిపోతూ ఉంటాడు. అప్పుడే నిటీరి అర్థం చేసుకుంటుంది. వెంటనే ఆ ల్యాబ్లోకి వచ్చి ఆ మాస్క్ని జాక్కి పెడుతుంది. అలా జాక్ మళ్ళీ బతుకుతాడు. ఇక తర్వాత నావిస్ అందరూ కలిసి మొత్తం మనుషుల్ని మళ్ళీ రిటర్న్ భూమిపైకి పంపించేస్తారు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నావిస్. ఇక లాస్ట్గా జాక్ ఈవాదేవి పవర్తో తన పూర్తిగా తన మనిషి బాడీని వదిలి తన నావి బాడీలోకి వెళ్ళిపోతాడు. అలా పూర్తిగా నావిలాగా మారిన జాక్ను చూసి నిటీరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అవతార్ 2 కూడా డిసెంబర్లో రాబోతుంది. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మరి ఈ మూవీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.